కౌంగోలులో బిలాల్ బిర్యానీ రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. బిర్యానీ పార్సల్ చేసే సిబ్బంది మాస్కులు లేకుండా కార్తున చెమటతో అపరిశుభ్ర వాతావరణంలో ప్యాకింగ్ చేస్తున్నారంటూ ఓ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో చూసి స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ పై దాడి చేసి శాంపిల్స్ సేకరించారు. ఒంగోలులో ఇటీవల ప్రారంభించిన బిలాల్ బిర్యానీ రెస్టారెంట్ లో వర్కర్స్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో బిర్యానీ సెంటర్ దగ్గర రద్దీగా ఉండడంతో పాటు బిర్యానీ పార్సల్ చేసే సిబ్బంది మాస్కులు లేకుండా పనిచేయడం, చెమటలు కారుతుండగానే వేడివేడి బిర్యానీని పార్సల్ చేస్తుండడంతో బిర్యానీలో పార్సల్ చేస్తున్న యువకులు చెమట పడుతోందని ఓ కస్టమర్ ప్రశ్నించాడు. మాస్కులు పెట్టుకోవాలని కోరాడు. పార్సల్ చేస్తున్న బిర్యానీలో చెమట పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎవరు బిర్యానీలు వేస్తారా? అవునయ్యా బిర్యానీలు వేస్తారా? అయ్యే టేస్ట్ అని చెబుతున్నాడు అబ్బాయి. అవును అదే టేస్ట్ అని చెబుతున్నాడు. బిర్యానీ ఎవరు అదే కావాలని చెబుతున్నాడు. కావాలని చెబుతున్నాడు. నేను మాస్క్ వేసుకో గురువండ, మాస్క్ కాదయ్యా చెమట పడింది బిర్యానీలో, అదే అదే టేస్ట్ అంటున్నాడు అబ్బాయి. చెప్పేది నువ్వు వచ్చి కాదు, మాస్క్ వేసుకో, మాస్క్ వేసుకోమని, మాస్క్ వేసుకోమని అడిగా, మాస్క్ వేసుకోమని అడిగా. అవును అయితే కస్టమర్ అభ్యంతరంపై బిర్యానీ పార్సల్ చేస్తున్న సిబ్బంది ఎదురు దాడికి దిగారు. వర్కర్స్ తలతిక సమాధానంతో బిత్తరపోయిన కస్టమర్ అక్కడ జరుగుతున్న తతంగం వీడియో తీశాడు. బిలాల్ బిర్యానీ పాయింట్ వర్కర్స్ నిర్లక్ష్యపు సమాధానం మొత్తం వీడియో తీసిన కస్టమర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ఒంగోల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నాగేశ్వరయ్య తన సిబ్బందితో కలిసి బిలాల్ బిర్యానీ పాయింట్ పై దాడి చేశారు. బిర్యానీ సెంటర్లో తనిఖీలు చేశారు. నాన్ వెజ్ పదార్థాలకు నిషేధిత రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. పార్సల్ కౌంటర్ బహిరంగంగా పెట్టి నాన్ వెజ్ వంటకాలను విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బిర్యానీ పాయింట్ లో గుర్తించిన అభ్యంతరాలను సరిచేసుకునేందుకు 2 రోజుల గడువునిచ్చారు. వైరల్ అవుతుందండి. ఇక్కడ మాస్క్ అన్ని పెట్టుకోవడం లేదు, తర్వాత సరిగా జవాబు చెప్పడం లేదని వైరల్ అవుతుంది. చూసి నాకు నిన్న వచ్చింది. నిన్న మాకు హాలిడే కాబట్టి ఈరోజు మా ఇన్స్పెక్టర్ తీసుకొని వచ్చి తనిఖీ చేయడం జరిగింది. కొన్ని కలర్ వేసిన ఐటమ్స్ పడేసాము, బయట పడేసాము, డస్ట్బిన్లో పడేసాము. శాంపుల్ బిర్యానీ శాంపుల్ తీస్తున్నాము, ల్యాబ్ పంపిస్తాము. ల్యాబ్ పంపించి దాని మీద వాళ్ళు వచ్చి రిపోర్ట్, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామండి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ సార్ 2 డేస్ టైం ఇచ్చాను. ఈ 2 డేస్ లోపల వాళ్ళ అద్దాలు అన్ని పెట్టుకుని నీట్గా పెట్టుకుంటే సరే, లేదంటే మొత్తం లైసెన్స్ క్యాన్సిల్ చేసి క్లోజ్ చేసేదానికి.